హాయ్ ఫ్రెండ్స్, బనానా పీల్ను ఉపయోగించి పులిపిరులు లేదా వార్స్ని ఏ విధంగా తొలగించుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. పులిపిరికాయలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి వైరల్ ఇన్ఫెక్షన్, ఇంకా ఇమ్యూనిటీ తగ్గడం. హెచ్పివి వైరస్ సోకిన ప్రదేశంలో స్కిన్ పైన ఉన్న సెల్స్ ఓవర్ గ్రోత్ అయ్యి ముదురు లేదా ఎరుపు రంగులో ఉండే హార్డ్ లంగ్స్ ఫామ్ అవుతాయి. వీటిని నేచురల్గా బనానా మరియు వెనిగర్ను ఉపయోగించి తొలగించుకోవచ్చు. బనానాలో ఉండే పొటాషియం మరియు వెనిగర్లో ఉండే అస్టిక్ యాసిడ్ వైరస్ని కిల్ చేసి పులుపులు తొందరగా తగ్గిపోయే విధంగా చూస్తుంది. ఇప్పుడు బనానాని ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం. బాగా మాగిన బనానాలో అయితే అధిక శాతం పొటాషియం, ఇంకా మాయిశ్చర్ ఉండడం వల్ల రైపుడు బనానా పీల్ని తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా రెండు రకాలుగా, అంటే పెద్ద ప్యాచెస్గాను ఇంకా స్మాల్ ప్యాచెస్గాను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని వెనిగర్తో మిక్స్ చేసుకోవాలి. వెనిగర్లో అస్టిక్ యాసిడ్ ఉండటం వల్ల సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే రెడ్నెస్ కానీ లేదా బర్న్ అయ్యే అవకాశం కానీ ఉంటుంది. కావున వెనిగర్ను ఉపయోగించే ముందుగా అది మన స్కిన్కి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ రెడ్నెస్ కానీ లేదు ఇన్ఫ్లమేషన్ కానీ వచ్చే అవకాశం ఉన్నట్లయితే 2 స్పూన్ల వెనిగర్కి 1 స్పూన్ వాటర్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెనిగర్ని 1/4 ముక్కలు బాగా మునిగే వరకు యాడ్ చేసి దాన్ని 5 to 10 మినిట్స్ అలాగే ఉంచాలి. 10 నిమిషముల తర్వాత వెనిగర్లో నానిన 1/4 ముక్కలు తీసుకొని పులిపిర్లపై రుద్దాలి. ఇలా 5 నిమిషములు రుద్దిన తర్వాత పులిపిర్ల సైజులో ఉన్న చిన్న 1/4 ప్యాచ్ని తీసుకొని పులిపిర్ల మీద అలాగే ఉంచి రాత్రంతా కూడా ఉండే విధంగా 1 టేపుతో అతికించవలను. ఇలా ప్రతిరోజు వారం రోజులు చేయడం వల్ల ఆ పులిపిరికాయలు రాలిపోతాయి. చాలామంది పులిపిరికాయలు తగ్గించుకోవడం కోసం సున్నం ఉపయోగించుచూ ఉంటారు. ఇలా సున్నం వాడటం వల్ల పులిపిరికాయల చుట్టూ ఉన్న చర్మం అంతా కూడా కాలిపోతుంది. కావున వీటిని ఉపయోగించడం కంటే లేజర్ ట్రీట్మెంట్ లేదా హీట్ ట్రీట్మెంట్ను తీసుకోవడం లేదా సర్జరీని కూడా ఫాలో అవడం మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.